కార్తిక్ హాయ్, కాఫీ షాప్కి వచ్చాను. ఎక్కడున్నావు కార్తిక్? అది నాన్న పని చెప్పారు. వాట్స్ ద మ్యాటర్? అమ్మ నాన్న ఎంగేజ్మెంట్ పని మీద ఊరెళ్ళారు. నాకేమో రేపు ఇంటర్వ్యూ ఉంది. నీతో కాసేపు టైం స్పెండ్ చేయాలనిపించింది. నాకు లేట్ అవుతుంది మధు. ఇట్స్ ఓకే, నేను వెయిట్ చేస్తాను. మధు, ఎంతసేపు పడుతుంది? ఒక హాఫ్ అన్ అవర్. ఎక్కడున్నావు? ఆఫీస్లో సార్. ఇక్కడ కాఫీ షాప్ దగ్గర మధులతో వెయిటింగ్, అర్జెంట్గా వచ్చే. సారీ సార్, ఈరోజు న్యూ జర్నీస్కి మీటింగ్ పెట్టారు, కుదరదేమో సార్. రేపు మంచి ప్లాన్ రెడీ చేయండి సార్, అటాక్ చేసేద్దాం. గెట్ ఇన్! అరే ఏం చూస్తున్నావు రా! ఇదిగో కావాలి. వర్క్ పోస్ట్పోన్ అయింది, అందుకే ఎర్లీగా వచ్చాను. అంకుల్ వాళ్ళు ఎక్కడ? ఓ, ఊరెళ్ళారని చెప్పావు కదా. ఇంటర్వ్యూ ఎప్పుడు? ఓ షిట్, రేపే కదా. సజెషన్స్ ఏమైనా కావాలా? కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ చేయాలి, లేదంటే కాలు పట్టుకోవాలి. ఏంటి, ఒంట్లో బాగాలేదా? క్లోజ్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, అర్జెంట్గా వెళ్ళాలి. విల్ మీట్ టుమారో. హలో కార్తిక్, నా హెల్త్ బాగాలే. సారీ, ఆటో ఆటో ఆటో. ఎక్కడ సార్? ఫాస్ట్గా ఎందుకు అని పోని. హలో సార్. హలో ప్రసాద్, మధులతకి హెల్త్ బాగాలేదు, అర్జెంట్గా డాక్టర్ని తీసుకుని మధులత ఇంటికి వచ్చి. కార్తిక్, ఇన్ని సంవత్సరాల నా ఖాళీ జీవితాన్ని నువ్వు నన్ను ప్రేమిస్తున్న ఈ క్షణాలు ఫుల్ఫిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇవాళ ఇంటర్వ్యూకి అప్లై చేయడానికి వెళ్ళాను. లోపల టెన్షన్, సెకండ్కోసారి సెల్ చూసుకునేదాన్ని. డిస్ప్లేలో నిన్న ఫోటో ధైర్యాన్ని ఇచ్చేది. నీకు కాల్ చేసి మాట్లాడాక హాయిగా అనిపించింది. నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి, నీకోసం వెయిట్ చేయాలి, ఇది తప్ప వేరే ఆలోచనే లేదు. ప్రేమంటే అంతేనేమో, నా గురించి మర్చిపోయి నీ గురించే ఆలోచించడం చిత్రంగా ఉంది కార్తిక్. కానీ సాయంత్రం నా సంతోషం మాయమైంది. కారణం నువ్వు మాత్రం కాదు కార్తిక్. ఏం చేశానో అస్సలు గుర్తుకు రావడం లేదు. నాకు తెలియకుండా పిచ్చి ప్రేమతో నిన్ను డిస్టర్బ్ చేస్తుంటాను. నీపై ప్రేమను తగ్గించుకోవడం అంటే నా ప్రాణాన్ని నా నుండి తప్పించడమే. నిన్ను హర్ట్ చేస్తుంటే సారీ. ఐ లవ్ యూ కార్తిక్.
ఎంతకాలం దూరం చేసుకున్నాను. నీకు విషయం తెలుసా కార్తిక్, ప్రతిరోజు అవసరం లేకపోయినా మెడిసిన్స్ వేసుకునేదాన్ని. జ్వరం, తలనొప్పి ఏది రాకూడదని. హెల్త్ బాగాలేకపోతే నిన్ను కలవడం, చూడటం కుదరదుగా. టైంకి వచ్చాను సార్. మధుకి ఎలా ఉంది సార్? అదే మధులతకి ఇప్పుడు ఎలా ఉంది సార్? మధులతకి వైరల్ ఫీవర్ అంట సార్. 1 hour కోసారి క్లాత్ మార్చమన్నారు, 4 hours కోసారి టాబ్లెట్ ఏమన్నారు సార్. సార్ ఇదే ఫైనల్ ఎగ్జామ్లో ఉంది సార్, మీరు రిలాక్స్గా ఉండండి సార్, నేను చూసుకుంటాను. రే టైం అయింది, క్లాత్ మార్చు. ప్రసాద్ టైం అయిందిరా. నువ్వు ఫోన్ తీయకపోతే కంగారు పడి వచ్చాను, చూస్తే ఫీవర్. థ్యాంక్స్ జీనియస్. రికార్డర్ ఇవ్వవా? సార్ ఎలా ఉంది? పర్లేదు సార్, ఇప్పుడు బాగానే ఉంది. సరే నువ్వు ఫస్ట్ వెళ్ళి మొదలత కాఫీ పెట్టు. కాఫీ పెట్టావు నాకు రాదు సార్. నేను చెప్తాను. ఓకే బాగుంది. ఏ ఆగాగు, మొదలతకి పింక్ కలర్ కప్స్ అంటే చాలా ఇష్టం, అందులో తీసుకెళ్ళి. సార్ ఇప్పుడు మొదలతో బాగానే ఉంది సార్, ఫీవర్ అంతా తగ్గిపోయింది సార్, నాకు ఫుల్ మార్క్స్ సార్, తన ఇంటర్వ్యూకి రెడీ అవుతుంది సార్, నేను కూడా ఆఫీస్కి వెళ్తాను సార్. థ్యాంక్స్ ప్రసాద్. సార్ ఓకే ఓకే కూల్, బాయ్ ప్రసాద్. ఓకే సార్.